Yes, breaking news చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎన్ఏడి ఫ్లైఓవర్, తాటిచెట్లపాలెం తెలుగు తల్లి ఫ్లైఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, బీచ్ రోడ్ మీదుగా నోవోటల్ హోటల్ కి చేరుకుంటారు. సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కలవాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమంలో హాజరవుతారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజల నుంచి వాళ్ళ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత విజయనగరం పార్టీ నేతలతో సమావేశం జరుగుతుంది. పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ చర్చిస్తారు. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమం సమయంలోనే పవన్ ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పదిహేడున ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. విశాఖ గర్జన పేరుతో అధికార వైసీపీ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ గర్జన ఎందుకు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు. ఆసుపత్రిలో మృతి చెందిన వారిని తరలించేందుకు వాహనం కూడా సమకూర్చలేనందుక, కన్ను మూసిన బిడ్డను భుజాన వేసుకుని బైక్ మీద తీసుకువెళ్లేలా చేసినందుక, అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుక దేనికి మీ గర్జనలు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.